దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 3:19 నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుమో. దేవుడు ఇక్కడ లవదొకియ సంఘముతో అంటున్నాడు నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందాలి. ఎందుకు? ప్రతిరోజు మనము దేవుని లేఖనములను పరిశోధించాలంటే ఆసక్తితో దేవుని వాక్యము మనలో ఉన్నటువంటి లోపములను మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి కొదువలను, మనలో ఉన్నటువంటి లేమిని, మనలో ఉన్నటువంటి పాపమును ఎక్కడ దేవునికి అవిధేయత చూపుతున్నామో, ఎక్కడ మనము దేవుని వాక్యపు వెలుగులో మన జీవితములను సరిచేసుకోవాలో ఈ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. నామకే వాస్తిగా బైబుల్ చదవడం కాదు, ఏదో వినాలంటే దేవుని వాక్యాన్ని వినడము కాదు. దేవుని వాక్యము నిన్ను గద్దిస్తూ ఉండగా నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందాలి. అందుకే దేవుడు లవదొకియ సంఘముతో అంటున్నాడు నేను నీ క్రియలను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను వండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు కనుక నేను నిన్ను నా నోటితో ఉమ్మివేయను దేశించు చూపున్నాను. ఎందుకో తెలుసా? నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కు మాలినటువంటి వాడవు, నీవు దరిద్రుడవు, నీవు కృడ్డివాడవు. కానీ నీవు అనుకుంటున్నావు నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను కాబట్టి నాకు ఏమీ కూడా కొదువ లేదనుకుంటున్నావు. అయితే ఓ లవదకియ సంఘమా, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఎందుకంటే నేను ప్రేమించేటువంటి వారిని కద్దించి శిక్షించేటువంటి దేవుడను. మరి ఆత్మీయ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనను గద్దిస్తూ ఉండగా, ఆయన వాక్యాన్ని వినిన ప్రతిసారి, ఆయన వాక్యాన్ని చదివిన ప్రతిసారి, ఆయన వాక్యమును ధ్యానించిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. ఎక్కడ మనము దౌర్భాగ్యులముగా ఉన్నామో, ఎక్కడ మనము దిక్కు మాలిన వారిగా ఉన్నామో, ఎక్కడ మనము కృడ్డి వారిగా ఉన్నామో, ఎక్కడ మనము దిగంబరులముగా ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూనే ఉంటాడు. ఎంతకాలం నీ బ్రతుకులో నీవు మారు మనస్సు పొందక అలానే నశించిపోతావు. పైకి క్రైస్తవుడవే, మందిరానికి వస్తూ ఉన్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, అయితే ఆసక్తి కలిగి మారు మనస్సు పొందకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. అందుకే దేవుడు ఆ లవదొకియ సంఘముతో అంటున్నాడు 19 నుండి నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుమో. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేసేదము. నేను జయించి నా తండ్రి సింహాసనమునందు ఎలాగైతే ఆసీనుడనయ్యున్నానో, జయించినటువంటి వాణిని కూడా అదే విధముగా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెబుచున్న మాట చెబిగలవాడు వినునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నటువంటి ప్రతి మాటకు నీవు చెవియగాలి. ఆయన తలుపు నొద్ద నిలుచుండి నీ తలుపును తడుతూనే ఉంటాడు, నిన్ను గద్దిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. గద్దించే వాక్యం పట్టదా మీకు? మిమ్మల్ని పొగిడే వాక్యమే కావాలా? మీకు దీవెనలు ఆశీర్వాదాలే కావాలా? ఎంతకాలం మీరు గుడ్డివారిగా బ్రతుకుతారు? ఎంతకాలం దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రములను విడిచిపెట్టి దిగంబరులుగా బ్రతుకుతారు? మీ బ్రతుకులు దిక్కుమాలినటువంటివని దేవుడు చెబుతూ ఉన్నాడు. మీరు దౌర్భాగ్యులని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే మీ జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు ఇష్టపడడం లేదు. నీ జీవితాన్ని సరిచేసుకోగలిగితే, నీవు జయించగలిగితే, మన యేసు ప్రభువుల వారు ఏ విధముగా పాపమును జయించి ఆయన తండ్రి సింహాసనమునందు కూర్చున్నారో అదే విధముగా మనల్ని కూడా ఆయన తన సింహాసనము మీద కూర్చుండబెడతానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప వాగ్దానం! చెవి ఎగుదామా ఆత్మ చెబుతున్నటువంటి మాటకు? ఆయన తడుతూ ఉండగా మన హృదయాన్ని తెరుద్దామా? ఆయన గద్దిస్తూ ఉండగా మన జీవితములను సరిచేసుకుందామా? ఆసక్తి కలిగి మనము మారు మనస్సు పొందాలి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు
డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.